చూస్తే 2024 మాస ఫలితాల్లో నవంబర్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారు ముఖ్యంగా విద్యార్థులు స్టడీ పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ప్రతిదీ మీరు గ్రహిస్తూనే ఉంటారు, ఈ మాసంలో కూడా గ్రహిస్తూ ఉంటారు. బట్ అవుట్పుట్ ఏమీ కనిపించకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయండి, హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ ఉండే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్గా ఉండండి. రిజల్ట్ అన్నది మీ కాన్సన్ట్రేషన్, ప్రజెంట్ రిజల్ట్ ఇప్పుడు తక్కువ ఉన్నా ఫ్యూచర్లో రిజల్ట్ పెరిగే అవకాశం ఉంది. సో వర్క్ చేసింది మీరు ఎక్కడికి పోదు. ఇది స్టూడెంట్స్కైనా ఎంప్లాయీస్కైనా చెప్పేది, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కానీ ఆర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారికి అందరికీ కూడా వర్క్ ఏదైతే చేస్తున్నామో దాని రిజల్ట్ ప్రస్తుతం కనిపించదు, ఫ్యూచర్లో అయితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ వర్క్ అన్నది కాన్సన్ట్రేషన్గా చేయండి. ఇక ఎవరైతే జాబ్స్, న్యూ జాబ్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నవంబర్ 4 వారాలు కూడా అనుకూలంగా ఉంది. అండ్ ఈ మాసంలో ఏంటి అంటే కొంచెం మీకు స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఆన్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ రిజల్ట్ కనబడలేదు, చదువుతున్నామో మార్క్స్ రావట్లేదు, లేకపోతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాం, ఎక్కువ ఎర్న్ చేయలేకపోతున్నాం, లేకపోతే సేవ్ చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. కానీ ఇవన్నీ జరగకపోయినా ఇన్ ఫ్యూచర్ దీని రిజల్ట్ ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే ఒక టైంలో లెసన్స్ నేర్పించే టైంలో ఉన్నారు తులారాశి వారు, కాబట్టి ఆ విషయంలో ఆందోళన ఏం లేదు. స్పిరిచువల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దానిని ట్రై టు, అది మీకు ఆ గ్రోత్ పెరుగుతోంది కాబట్టి స్పిరిచువల్ విషయాలని అర్థం చేసుకొని చుట్టూ ఉండే కండిషన్స్ని అర్థం చేసుకునే ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది, అది ఆ విషయంలో పాజిటివ్ ఉంది. శత్రువులపైన కొంత ఆధిపత్యంలోనే ఉంటారు తులారాశి వారు. హెల్త్ విషయాల్లో కేర్ తీసుకోండి. ముఖ్యంగా 4 వీక్స్ కాదు, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో కొంచెం హెల్త్, టైంకి ఫుడ్ తినడము, తర్వాత ఏదైనా తినలేకపోవడము, లేకపోతే మైండే ప్రాబ్లం అన్నిటికీ, బాడీలో ఏం అనారోగ్యం ఉండదు, పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే ఆఫీస్లో కానీ ఫ్యామిలీలో కానీ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే అది హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది తులారాశి వారు. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో హెల్త్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 3rd, 4th weeks హెల్త్ ఇష్యూస్ అయితే మ్యాక్సిమం తక్కువగానే ఉంటాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 4 వీక్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా తొందరపడి మాట తూలటం కానీ అవతల నుంచి ఆ ఎమోషనల్ సపోర్ట్ రాకపోవడం వల్ల ఇమ్మీడియట్గా అప్సెట్ అయిపోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. ప్రేమ విషయాలు కూడా నార్మల్గా ఉన్నాయి. ఇంకా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొంత ప్రోగ్రెసివ్గానే ఉంటుంది ఈ మంత్, బట్ ఫైనల్ రిజల్ట్ ఏమీ రాకపోయినా ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే బెటరు. ఇంకా ఖర్చులు కూడా అదుపులో ఉన్నాయి 4 వీక్స్, సో మరి ఎక్కువ ఖర్చులు అన్నవి లేవు. బట్ ఫస్ట్, సెకండ్ వీక్స్లో కొంచెం బయట తిరగటము, ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టడము, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. లాస్ట్ వీక్స్ ఏవైతే నవంబర్లో 3rd, 4th weekలో ఉంటాయో అప్పుడు ఖర్చులన్నీ కూడా అదుపులోనే ఉంటాయి. బట్ విద్యార్థులు ఇందాక చెప్పుకున్నట్టు చదువు ఇక్కడ నెగ్లెక్ట్ చేయకండి, అధిక శ్రద్ధ వహించి ఏదైతే లెసన్స్ ఉన్నాయో స్టడీ చేస్తున్నారో వాటిపైన కాన్సన్ట్రేషన్గా ఉండండి. ఇప్పుడు మనకి రిజల్ట్ రానంత మాత్రం ఫ్యూచర్లో రాదు అని కాదు, ఫ్యూచర్లో ఎక్కువ కనిపించడానికి ఇప్పుడు స్లోగా ఉంటుంది, ఇదే అన్నమాట. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ కూడా కొంత స్లో మూమెంట్లో నడుస్తుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ స్పెక్యులేషన్ కానీ స్లో మూమెంట్లో నడిచే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే టైంకి తిని వేళకి విశ్రాంతి తీసుకోవటం, అంటే ఫుడ్ తీసుకొని విశ్రాంతిగా ఉండండి. పాత విషయాల గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ గురించి ఎక్కువ థింక్ చేయకపోతేనే హౌస్ వైఫ్స్కి మంచిది. రైతులు కూడా కష్టపడుతున్నారు, సో నార్మల్గా ఉంటుంది వీళ్ళకి. రిజల్ట్ అనేది ఇప్పుడు కనిపించకపోయినా ఇన్ ఫ్యూచర్ అనేది పాజిటివ్గా బెటర్గా ఉండే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇంకా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కొంచెం పై అధికారుల యొక్క మనస్తాపం ఉన్నా కూడా కంగారు పడకండి ఆ విషయంలో. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళండి. అది ఇంకా వివాహం కాని యువతి యువకులు కూడా చెప్పుకున్నాము, స్టాగ్నెంట్గా ఆగుతుంది అలయన్స్ రావడము, పనులు కూడా. స్టూడెంట్స్కి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి స్టాగ్నెంట్ అయిపోయింది. బట్ ఈ వర్క్ చేస్తున్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో రిజల్ట్ వస్తాయి. బట్ ఇప్పుడు వర్కింగ్ అండ్ లెసన్స్ నేర్చుకునే టైం తులారాశి వారికి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది తులారాశి వారికి. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఆల్మోస్ట్ 10th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ సహకరించే వ్యక్తులు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంటుంది 10th వరకు. 11th, 12th డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోకండి. 13, 14 మళ్ళీ గెట్ టుగెదర్ అవుతారు ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో,
జీవిత భాగస్వామితో కొంత మనసు విప్పి మాట్లాడుకోవడము, ప్రేమ విషయాల్లో కూడా కొత్త ఫార్వర్డ్ మూమెంట్. 13-14 డేట్స్, 15-16 మేజర్ డిసిషన్స్ ఏమి ఈ డేట్స్లో తీసుకోకండి. 19-20, 21-22, 21-22 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి. 19-20, 21-22 కొంత న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. 23-24 వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్గా అంటే ఆందోళన ఉన్నా కూడా థాట్స్ ఎక్కువ చేయొద్దు. ఇంకా 25-26, 27-28, 29, 30 డేట్స్ అనేవి మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి తులారాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఏం చేస్తారంటే హయగ్రీవ శ్లోకం. విద్యార్థులకు కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఈ హయగ్రీవ శ్లోకాన్ని ఎక్కువగా పఠించుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అలాగే కృష్ణుడికి సంబంధించిన సాంగ్స్ని వినడం, తర్వాత జగద్గురువు కాబట్టి శ్రీకృష్ణుడు, కృష్ణుడికి సంబంధించిన సాంగ్స్ వినడం, రాధాకృష్ణ ఆరాధన చేయటము, ఇవన్నీ చేయడం వల్ల కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా పెరుగుతుందన్నమాట. సో దీనిపైన తులారాశి వారు కాన్సన్ట్రేషన్ చేయండి. పరిహారాలన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.